సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. 143వ జయంతి సందర్భంగా ఉక్కు మనిషికి భారత జాతి నివాళి. సర్దార్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ప్రధాని మోదీ. 40 రోజులు కష్టపడితే వచ్చే 60 నెలలు మీకోసం పాటుపడతా. రాజన్న సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అభ్యర్థులతో జాబితాతో ఢిల్లీకి ఉత్తమ్. నిరంకుశ పాలన అంతమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటైందన్న ప్రొఫెసర్ కోదండరాం. ఇక వివరాలకు వెళ్తే, దేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా భారత జాతి సమున్నతంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ గుజరాత్లోని కివేడియాలో జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోనే ఇందిరాగాంధీ స్మారక స్థూపం శక్తిస్థల్ వద్ద ఘన నివాళి అర్పించారు. యూపీఐ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇందిరాకు పుష్పాంజలి సమర్పించారు. రాహుల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, నానమ్మ ఇందిరాగాంధీ నాకు అమితమైన ప్రేమను పంచింది అని పేర్కొన్నారు. రాఫెల్ కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంతరం సుప్రీం ధర్మాసనం రాఫెల్ కేసును సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాఫెల్ ఒప్పందంలో చెల్లింపులు, ప్రణాళికల వివరాలు 10 రోజుల్లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సిరిసిల్ల నియోజకవర్గంలో 100 ఎకరాలకు గోదావరి జిల్లాలను తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు వద్దంటూ కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో 200 కేసులు వేశారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాగంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మళ్లీ సీఎం అయ్యాక ఎక్కడ పేదవాడికి జాగ ఉంటే అక్కడ 5 లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు ఉన్నాయి. ఈ 40 రోజుల్లో నాకోసం కష్టపడితే వచ్చే 60 నెలలు మీకోసం పాటుపడతానని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకే దొంగల కూటమే మహాకూటమిగా అవతరించి ఓటర్ల ముందుకు వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆ కూటమి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే మహాకూటమి ఏర్పాటైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పునరుద్ఘాటించారు. తమ కూటమి లక్ష్యం చేరుకునేలా తమంతా కృషి చేస్తున్నామని, ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. ఈ కూటమి ఏర్పాటులో అన్ని పార్టీలు కీలకంగా వివరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని వారు ఇప్పుడు అధికారం ఇస్తే చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జుబలి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా కదిరేపాడు గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెరాసని ఓటు అడిగే హక్కు ఆ పార్టీకే ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొత్తులతో పోయే 27 నుంచి 29 స్థానాలు ఎక్కువ మంది పోటీ పడుతున్న మరొక 15 నుంచి 20 నియోజకవర్గాల మినాయించి 70 నుంచి 75 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక భాగోతాలపై డీకే అక్షింతలు. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.